విక్రమసింహపురి యూనివర్సిటీ చరిత్రలో నాకే గ్రేడు నిలిచిపోతుందని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జీఎం సుందర్వల్లి తెలిపారు. ఈ గ్రేడ్ వల్ల విక్రమసింహపురి యూనివర్సిటీకి ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు. ఏ గ్రేడ్ కారణంగా తమ యూనివర్సిటీలో 2 కొత్త ప్రోగ్రామ్స్ చేసుకునేందుకు అనుమతి వచ్చిందన్నారు. అదేవిధంగా కొత్త కోర్సులను ఇంప్లిమెంట్ చేస్తున్నామన్నారు. ముఖ్యంగా ఈ ఏడాది డిగ్రీ కోర్సులను ప్రారంభిస్తున్నామని తెలిపారు. బీఏ ఆనర్స్ విత్ రీసెర్చ్, ఆయిల్ అండ్ ఫ్యాట్స్ టెక్నాలజీ, బీబీఏ టూరిజం మేనేజ్మెంట్, లాజిస్టిక్స్, ఇలా కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. అలాగే యూనివర్సిటీలో డిజిటల్ లైబ్రరీని కూడా ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ఈ లైబ్రరీని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీలో నిర్వహించిన మీడియా సమావేశంలో సుందర్వల్లి మాట్లాడారు. మా గ్రేటెస్ట్ అచీవ్మెంట్ వచ్చి మాకు నాక్ ఏ గ్రేడ్ రావడము. ఆ నాక్ ఏ గ్రేడ్ని మేము తెచ్చుకోవడం అనేది మా చరిత్రలో, మా విక్రమసింహపురి చరిత్రలో అలాగా చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎందుకంటే దానివల్ల మాకు చాలా లాభాలు వస్తున్నాయి. మేము సెంట్రల్ నుంచి ఫండ్స్ తెచ్చుకోవడానికైతే ఏమి, మా టీచర్స్, మా ప్రొఫెసర్స్ చాలామంది నాక్కి అక్రిడేషన్ చేయడానికి వాళ్ళు కూడా వెళ్ళడానికి కూడా అవకాశము వాళ్ళకి కల్పించబడుతుంది. సో అలాగా నాక్ ఏ గ్రేడ్ వచ్చిన దానివల్ల మా స్థానంలో తప్పకుండా మా విక్రమసింహపురి యూనివర్సిటీలో ప్రతి డెవలప్మెంట్లో, రీసెర్చ్లో కానీ, కరికులం డిజైనింగ్లో కానీ, మాకు ఎక్స్ట్రా గ్రాంట్స్ ఇవ్వడంలో కానీ, లేకపోతే మాకు ఎక్స్ట్రా కోర్సెస్ ఇవ్వడంలో కానీ, మేము మొన్ననే క్రిస్ప్ ప్రోగ్రామ్ అని ఒకటి గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ప్రోగ్రామ్ ఒకటి జరుగుతుంటే దాంట్లో విక్రమసింహపురిలోనే ఒక 2 ప్రోగ్రామ్స్, కొత్త ప్రోగ్రామ్స్ నడపడానికి మాకు పర్మిషన్ ఇచ్చారు. మా అఫిలియేటెడ్ కాలేజెస్లో ఇంకొక 3 ప్రోగ్రామ్స్ నడపడానికి మాకు పర్మిషన్ ఇచ్చారు. ఒకటి మా టూరిజం మేనేజ్మెంట్ డిపార్ట్మెంటు టూరిజం అండ్ హాస్పిటాలిటీ అని ఒక కొత్త ప్రోగ్రాము ఒకటి స్టార్ట్ చేస్తుంది ఆ క్రిస్ ప్రోగ్రాంలో. సో ఇలాగ అది అప్రెంటిషిప్ ఎంబెడెడ్ ప్రోగ్రామ్ అన్నమాట. సో అది చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ కింద మనం పరిగణించవచ్చు. మేము కొత్త కోర్సెస్ కూడా మేము చాలా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ముఖ్యంగా డిగ్రీ కోర్సెస్ మేము స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము ఈ ఇయర్. సో బీఏ ఆనర్స్, బీఏ ఆనర్స్ విత్ రీసెర్చ్, ఇలాగ ఈ కోర్సెస్ కూడా మేము ఈ యూనివర్సిటీలో ఈ ఇయర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. అలాంగ్ విత్ ఒకటి కొత్త కోర్స్ లైక్ ఆయిల్ అండ్ ఫ్యాట్స్ టెక్నాలజీ అనే ఒక కోర్స్ కూడా మేము స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము. బీబీఏ ఇన్ టూరిజం మేనేజ్మెంట్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. లాజిస్టిక్స్ ఒకటి స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. ఇట్లాగా నెంబర్ ఆఫ్ న్యూ కోర్సెస్ కూడా మేము స్టార్ట్ చేయడానికి మాకు ఒక అవకాశం దొరికింది. సో ఈ నాక్ ఏ గ్రేడ్ వల్ల మేము ఓడిఎల్ ఆన్లైన్ లెర్నింగ్ కోర్సెస్ కూడా మేము టైప్ అయ్యి స్టార్ట్ చేస్తున్నాము ఈ సంవత్సరము. అన్ని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్ట్స్ సబ్జెక్ట్స్కి కొంచెం వాల్యూ తగ్గిపోతుంది, సైన్స్ మాత్రమే చేరుతున్నారు పిల్లలు అనుకున్న ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఆర్ట్స్ సబ్జెక్ట్స్ని మనం ఎలా ప్రమోట్ చేసుకోవాలా, ఎలాగా డిజైన్ చేసుకోవాలా అని చెప్పి మేము కరికులంని రీడిజైన్ చేసి మేము ఆర్ట్స్ కోర్సెస్ అన్నిటినీ కూడా ఈ యూజీ ప్రోగ్రామ్స్ కింద మేము స్టార్ట్ చేయటం చేయాలి అని అనుకుంటున్నాం. అన్ని ప్రోగ్రామ్స్, ఇంగ్లీషు, తెలుగు, పొలిటికల్ సైన్సు, ఎకనామిక్సు, ప్రతి ఆర్ట్స్ ప్రోగ్రాంలో మేము యూజీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం. సో ఇలాగా మాకు నాక్ ఏ గ్రేడ్ వచ్చిన దానివల్ల చాలా లాభాలు మేము ఉపయోగించుకోగలుగుతున్నాము. అలాగే మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు మీరే చూడొచ్చు మా యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయాల్లో ఎంత డెవలప్ అయింది అని. ప్రత్యేకంగా అకాడమిక్స్కి ఇయర్ మార్క్ చేయడానికి మేము ఒక లైబ్రరీ, ఒక సెంట్రల్ లైబ్రరీ ఒకటి మేము స్థాపించడం జరిగింది. ఆ లైబ్రరీలో డిజిటల్ లైబ్రరీ కూడా మేము పెట్టడం జరిగింది. ఆ డిజిటల్ లైబ్రరీలో మేము ఈ బుక్స్కి, ఈ జర్నల్స్కి చాలా సబ్స్క్రిప్షన్స్ చేసాము. పిల్లలు ఏ టైంలోనో వచ్చి దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఒక కంప్యూటర్ సెంటర్, సెంట్రల్ కంప్యూటర్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది. అది కూడా ఏ పిల్లలు ఏ టైంలోనో వచ్చి ఎనీటైమ్ దే కెన్ కమ్ అండ్ యూజ్ దట్ కంప్యూటర్ సెంటర్ అన్నమాట. మంచి చాలా హై ఎండ్ సాఫ్ట్వేర్ దానిలో ఫీడ్ చేశాం కాబట్టి అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. బాగా వాళ్ళు పిల్లలందరూ కూడా ఆ ఫెసిలిటీని బాగా యూజ్ చేసుకుంటున్నారు. అలాగే సైన్సెస్కి కూడా మేము ప్రత్యేకంగా కొన్ని బ్లాక్స్ కట్టడం జరిగింది. ఒకటి మైక్రోబయాలజీకి, ఒకటి ఫుడ్ టెక్నాలజీకి, ఒకటి బయోటెక్నాలజీకి. సో ఇట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మేము చాలా ఇంప్రూవ్ చేసుకోగలిగాము. ఇంకా కూడా ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాము.
ఇంకా లాస్ట్లో నేను చెప్పదలుచుకున్నది అంటే ఈసారి మేము గర్వంగా మా విక్రమ్ సింహపూర్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సు స్టార్ట్ చేస్తున్నాం విత్ 5 ప్రోగ్రామ్స్. సో ఆ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న ఇంతవరకు ఎక్కడ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, ఇప్పుడు మేము మా దగ్గర మేము స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మేము పిల్లలందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా మేము ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నాము, ఆ ఫెసిలిటీని ఉపయోగించుకోండి. 3 CSE ప్రోగ్రామ్స్ కూడా ఉంటున్నాయి, కంప్యూటర్ బేస్డ్ ప్రోగ్రామ్స్. సో అందరూ దాన్ని కోర్ ప్రోగ్రామ్, కోర్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి, ఒకటి సివిలు, ఒకటి ఈసీ. సో పిల్లలందరూ యూజ్ చేసుకోవచ్చు. అదే రకంగా మాకు కావల్లో పీజీ సెంటర్ ఉంది, మీకు అందరికీ తెలుసు, కాన్స్టిట్యూంట్ కాలేజు. అక్కడ మేము ఫార్మసీ స్టార్ట్ చేస్తున్నాం ఈసారి, బీ ఫార్మసీ. సో ఈ 2 మాత్రము ఈసారి మేము చెప్పచ్చు, మేము ఇవి ప్రారంభించి మా విక్రమ్ సింహపురి యూనివర్సిటీ వింగ్స్ ఇంకా బాగా స్ప్రెడ్ చేసుకుని మేము ముందుకు సాగడానికి ముందుకు వెళ్తున్నామని చెప్పచ్చు. ఇప్పటిదాకా అయితే సిబ్బంది ఉన్నారండి, మా దగ్గర 38 మంది రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఇంకొక దానికి తోడు ఇంకొక 38 మంది మా దగ్గర చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్న, ఇప్పుడు మేము వాళ్ళకి క్యాడర్ కూడా మార్చాం. ముందైతే అకాడమిక్ కన్సల్టెంట్స్ అనేవాళ్ళం, ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండ్ కాంట్రాక్టర్ని క్యాడర్ కూడా మార్చాము. వాళ్ళకి మేము 110 GO కూడా వాళ్ళందరికీ అప్లై చేశాము. వాళ్ళందరూ ఇప్పుడు మంచి, అంటే స్కేల్ మాత్రం రావట్లేదు కానీ బట్ స్టిల్ దే ఆర్ కంఫర్టబుల్ అని చెప్పచ్చు. సో గెస్ట్ ఎక్కడైతే మాకు కొరత ఉందో అక్కడ మేము గెస్ట్ ఫ్యాకల్టీని తీసుకొని చెప్పిస్తున్నాము. సో ఇప్పుడు మేము అసలు యాక్చువల్గా ఇంజనీరింగ్ కాలేజు మేము రెగ్యులర్ ఇంజనీరింగ్ కాలేజ్కి అడిగాము, అది అప్రూవ్ అయిపోతే మేము రిక్రూట్మెంట్ కూడా చేసుకోవచ్చు. మేము మీడియా ద్వారా, లైక్ సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా, మా వెబ్సైట్ ద్వారా, ప్యాంప్లెట్స్ ద్వారా ఇట్లాగా మేము ప్రిపేర్ చేసుకుంటున్నాము, బ్రోషర్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఎంసెట్ ఇప్పుడు అంటే సెట్ జరిగిపోయింది కాబట్టి ఎంసెట్ కాదులేండి, ఇప్పుడు పేరు మారింది. సో దాని తర్వాత వాళ్ళు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు కౌన్సిలింగ్ చోటకు కూడా మేము వెళ్ళి ఇప్పుడు విక్రమ్ సింహపురిలో ఈ కోర్సెస్ ఉన్నాయి అని మేము చెప్పాలని అనుకుంటున్నాం. పెడుతున్నాం ఓడిఎల్ దేనండి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్. అది అన్నీ ఆన్లైనే జరుగుతుందండి ఆ కోర్సెస్. అది ఆల్రెడీ ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఒక కోఆర్డినేషన్తో ఒకరిని ఐడెంటిఫై చేశారు అవన్నీ ఆ కోర్సెస్ రన్ చేయటానికని, మాకు కొంచెం ఈజీగా ఉండడానికి. ఆన్లైన్ కోర్సెస్ అంటే మాకు కూడా కొంచెం కష్టంగా ఉంటుంది కదా. సో దే ఆర్ హెల్పింగ్ అస్ అనమాట నేను చెప్పాలంటే. సో ఈ ఓడిఎల్ ద్వారా వాళ్ళు డిస్టెన్స్ లెర్నింగ్, మేము ఆర్ట్స్ సబ్జెక్ట్స్ని ఎట్లా బతికించాలా అనేదే మాది ముఖ్యంగా దాని మీద దృష్టి పెడుతున్నామండి. ఎందుకంటే ఇప్పుడు హిస్టరీ, పొలిటికల్ సైన్సు, ఇంగ్లీషు, తెలుగు ఈ వీటికి జాయిన్ అవ్వడానికి కూడా డిగ్రీ కాలేజీలో కూడా ఎత్తేస్తున్నారండి. వాళ్ళ కోర్సులు కూడా రన్ చేయడానికి ఇష్టపడలేదు. సో దానికి మనము ఇప్పుడు మేజర్స్ మైనర్స్ వచ్చినాయి కాబట్టి మేజర్స్ మైనర్స్కి కాంబినేషన్స్, సో ఆ కాంబినేషన్స్ తోటి వాళ్ళు మంచిగా చూస్ చేసుకొని తప్పకుండా చేరతారని మేము అనుకుంటున్నాము. ఎల్లవేళ విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన, విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.